హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ వద్ద భారీ చోరీ జరిగింది. రోడ్డు పక్కనే నిలిపిన కారు అద్దాలు పగలగొట్టిన దొంగ కారు సీట్లో పెట్టిన బ్యాగ్లోని 20 తులాల బంగారు నగలు, ఏటీఎం కార్డులు, సెల్ ఫోన్ దోచుకెళ్లాడు. వ్యాలంటైన్స్ డే రోజు గర్ల్ ఫ్రెండ్తో షికారుకు వచ్చిన మిహీధర్ కుమార్ కారు పార్క్ చేసి సరదాగా బయటకు వెళ్లడంతో దొంగలు కారు అద్దాలు బదలగొట్టి నగదు బంగారం దోచుకెళ్లారు. చోరీ చేసిన సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దొంగను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అద్దం పగలగొట్టేసి మొత్తం చూసారు ఈ ఏరియా మొత్తం ఈ రాయి దాన్ని పగలగొట్టాడు. ఇక్కడ ఉంది రాయి, రాయి దొంగతనం జరిగింది. రాయి పగలగొట్టేసి దాంట్లో ఉన్న బ్యాగులు ఉన్న దాంట్లో గోల్డ్ ఉంది, మనీ ఉన్నాయి అండ్ ఏటీఎం కార్డ్స్ ఉన్నవి అవన్నీ. ఈ ఏరియాలో యాక్చువల్గా సెక్యూరిటీ ఏరియా ఇది, మొత్తం పార్కింగ్ ఏరియా. అంటే ఇక్కడ దొంగలు పడేసి ఇంతమంది జనాభా ఉన్నా కూడా దొంగలు పడిను ఇంత చేసి వెళ్ళిపోతుంటే దాని ప్రాబ్లంగా ఉంది. అది గోల్డ్ పోయిందండి, 7 లాక్స్ అరౌండ్ గోల్డ్. ఎన్ని తులాలు? మొత్తం అరౌండ్ 20 ఉంటుంది, 20 అరౌండ్, 18-20 మధ్యలో ఉంటుంది. ఏటీఎం కార్డ్స్ పోయాయి, మనీ ఉన్నాయి, మనీ పోయాయి. ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ అండి, హాఫ్ అన్ అవర్ బ్యాక్.